అంతేనమ్మా. మానవత్వం మర్చిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా. నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలయ్యా నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా. తమ్ముడిని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మ అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కాని చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీకోసం కలతబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను. అమ్మా, గండగూడెం చూడటానికి ఇవాళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు. ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పారు కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూశాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడిన వాడు అంటే నాకు దైవంతో సమానమేగా. బాబు, అతని ఆఖరి కొరకు ఏదైనా ఉందేమో, తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగూ అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. ఏ, నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దామనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని, నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, వస్తాను. నేను నెల జీతం ఒక్కరు లేకుండా ఆ పిల్లడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది లా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా, ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతులు కష్టంతో సొమ్ము చేసుకుంటావా?